ఉగ్రవాదం అనేది కోరల నిండా విషం నింపుకున్నటువంటి తాజుపా లాంటిది ఏదో ఒక విధంగా అంటే అదే విషపు నాగు దాని తోక తొక్కారని చెప్పి కాటేస్తుంది తొక్కకపోయినా కాటేస్తుంది కనబడ్డా కాటేస్తుంటుంది దానికి ఏమాత్రం అవతల ప్రాణి పట్ల ప్రేమ ఉండదు అట్లాంటి ఉగ్రవాదానికి పెంచి పోషించే తండ్రి పెద్ద ఉగ్రవాది పాకిస్తాన్ వాళ్ళు బిన్లాడనికి తాతలు అక్కడ ప్రజల ముందు పయోముఖ ము కుంభకో ఏది పయోముఖాలు అంటుంటారు అంటే కళ్ళ కళ్ళెదురుగుండా ఒక రకంగా కనబడి వెనకాల ఉండేటువంటి విషాల విషపు నాగులు వాళ్ళు ప్రజాస్వామ్యం అనేది ఎదురుగుండా చూపించి వెనక నుండి ఈ విషయాన్ని పెంచి పోషిస్తుంటారు ఈ ఐగార్ల వ్యవహారం ఓ పక్కన కాశ్మీర్ వ్యవహారాన్ని పరిష్కరించే క్రమంలో దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం టెర్రరిస్టులను ఎక్కడికక్కడ కాల్చేవతలు పడేస్తూ ఉండటంతో ఇక అక్కడ కొత్తగా తయారయ్యి రావడానికి సిద్ధపడాలి ఇంకో పక్కన ఆర్థిక పరిస్థితులు బాగాలేవు డబ్బులు లేవు డబ్బులు ఇస్తే కానీ కొంతమంది అయినా రారు జీతాలు ఇస్తే ఉగ్రవాదం చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి లేవు ఇంకో పక్కన ఇక్కడ ఉగ్రవాదులకు పెంచి పెంచిపోసిద్దామంటే డబ్బులు ఉండట్లేదు ఎవరన్నా విదేశాలలో డబ్బులు ఇచ్చినా తినడానికి కొనటానికే చాలట్లేదు వాళ్ళకి ఇట్లాంటి సిచ్యువేషన్లో అలాగని టెర్రరిజాన్ని ఆపితే మళ్ళీ కంట్రోల్ అయిపోద్దేమో అనే భయంతో మా అక్కడ బాంబు పెట్టేసి వచ్చేసేటువంటి ఒక కొత్త ఎత్తుగడ అందులో భాగమే మొన్న ఏది మారుతి అక్కడ వెహికల్లో ఒక కారులో కారునే ఎల్ఈడి బాంబు ఐఈడి బాంబు కింద తయారు చేసేసి వదిలిపెడితే దాన్ని సైన్యం పసిగట్టి అంటే సైన్యం వెళ్ళే రూట్లో అట్లా పెట్టితే దాన్ని పట్టుకుని తర్వాత ఆ సూత్రధారిని కూడా పట్టుకున్నారని చెప్పుకున్నాం ఇప్పుడు తాజాగా తోటలో బాంబులు వదిలిపెట్టింది అంటే ఎట్లాంటి ఐఈడి బాంబులు బారాముల్లా జిల్లాలో ఎవెంట ట్రాగ్పొర లడూరా మధ్యన రహదారి పక్కన ఉన్నటువంటి తోటల దగ్గర అంటే కాస్తగా పొలాల్లాగా ఉన్నాయి అక్కడ ఆ తోటల దగ్గర తోటలకు ఆనుకుని ఉన్నటువంటి అంటే వీళ్ళు ఈ సైనికులు అక్కడ ఆగేటువంటి ప్లేసెస్ ఎక్కడైతే ఉంటాయి కొద్ది రెస్ట్ తీసుకోవడానికి ఆ ప్లేసుల దగ్గర బాంబుల్ని మట్టిలో పడేశారు నిన్న సుమారు ఆరున్నర ఏడింటప్పుడు తెల్లారుజామున అక్కడ రోడ్డు ఓపెనింగ్ అప్పుడు అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేసేటువంటి పార్టీకి థర్టీ టూ ఆర్ఆర్ ఫార్టీ బిఎన్ బిఎస్ఎఫ్ సంయుక్త పార్టీ దాన్ని గుర్తించింది ఎన్హెచ్ సెవెన్ నాట్ వన్ ఏ పొర లడూరా మధ్యన ఉన్నటువంటి ప్లేస్లో ఉన్న తోట దగ్గర దీన్ని కనిపెట్టారు దాన్ని చివరికి డిఫ్యూజ్ చేశారు దాదాపుగా పది గంటల పాటు టైం పట్టింది దాన్ని మొత్తాన్ని ఆ ఏరియాలో డిఫ్యూజ్ చేయడానికి అంటే నేలలో పాతడం ఆ ఏరియాల్లో ఏదో ఒక విధంగా విధ్వంసం చేయటం అంటే డైరెక్ట్గా ఎదురు అంటే మొన్నటిదాకా దాకా విసిరేవాళ్ళు కదా ఆ సవాళ్ళు విసిరిన వాళ్ళు అందరినీ కాలు పడేస్తున్నారు కాబట్టి సైన్యం ఇప్పుడు సవాళ్ళు విసరడం మానేసి ఈ రహస్య కార్యకలాపాలు అంటే మనకి మందు పాత్రల తరహాలో ఈ ఐఈడీలు వాడటం ప్రారంభించారు ఇప్పుడు ఈ తరహా థ్రెట్ని నిర్మూలించేందుకోసం సైన్యం సిద్ధం పడాల్సి వస్తుంది